హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇంట్రడక్షన్ చూసాం, అలాగే బేసిక్స్ అన్ని అందరూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఆ వీడియో చూస్తేనే మీకు ప్రాబ్లం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో ఓకే, ఎస్, ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టంలో ప్రాబ్లం నెంబర్ వన్ చూసినట్లయితే, నాని కీప్స్ ఇస్ బుక్స్ బై సింగిల్ ఎంట్రీ సిస్టమ్. అండ్ కింద ఇంకొక పాయింట్, ఆన్ 1 April 2019 ఇస్ ఫినాన్షియల్ పొజిషన్ వాజ్ యాజ్ ఫాలోస్. నాని యొక్క ఫినాన్షియల్ పొజిషన్ 1 April 2009 ఏ విధంగా ఉంది అని అంటే, కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఉందన్నమాట. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ చూడండి, ఆన్ 31 March 2020 ఇస్ ఫినాన్షియల్ పొజిషన్ యాజ్ ఫాలోస్. అండ్ నాని యొక్క ఫినాన్షియల్ పొజిషన్ 31 March 2020 ఏ విధంగా ఉందని అంటే, కింద ఇచ్చిన విధంగా ఉంది. టూ టేబుల్స్ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? మనం ఒక పాయింట్ గమనించాలి, టూ టేబుల్స్ ఎందుకు ఇచ్చాడు? టేబుల్స్ కాదు గమనించాల్సింది డేట్స్. ఇక్కడ డేట్స్, ఇక్కడ 1 April అన్నాడు, 31 March అన్నాడు. దిస్ ఈజ్ ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ అంటే బిగినింగ్లో, ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్లో అతని ఫినాన్షియల్ పొజిషన్ ఈ విధంగా ఉందని చెప్తున్నాడు. ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి తన ఫినాన్షియల్ పొజిషన్ ఇలా ఉంది, కిందిచ్చిన విధంగా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ బ్యాలెన్సెస్ని, ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఉన్న బ్యాలెన్సెస్ని, రెండింటిని యూజ్ చేసుకుంటూ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ అకౌంట్, ఐ మీన్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ ప్రిపేర్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ప్రిపేర్ చేయాలి. లాస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవాలి. దట్స్ ఇట్. సో ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ ప్రిపేర్ చేయాలి. సో ఓకేనా? సో ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ నాని, ఖచ్చితంగా హెడ్డింగ్ అనేది, ఐ మీన్ ప్రాబ్లంలో ఎవరి నేమ్ అయితే మెన్షన్ చేశాడో వాళ్ళ నేమ్ అనేది నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకే, ప్రొఫార్మ్ ఏ విధంగా వేసుకోవాలి? లయబిలిటీస్ ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్, క్లోజింగ్ డేట్, అసెట్స్ బిగినింగ్ ఎండింగ్, సో బోత్ బ్యాలెన్సెస్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, లాస్ట్లో ఏం కనుక్కోవాలి మనం? బ్యాలెన్సింగ్ ఫిగర్ లేదా క్యాపిటల్ అట్ ద ఎండ్ మనం కనుక్కోవాలి. సో ఓకే, ఎస్, ఇప్పుడు మనం ఏమేమి ప్రిపేర్ చేయాలో, ఏమేమి ఇక్కడ వేయాలో చూద్దాం. ఎస్, ఫస్ట్ ఇక్కడ ఇక్కడ టర్మ్స్ ఉన్నాయి మనకు, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, స్టాక్ ఇన్ ట్రేడ్, ఫిక్చర్స్, డేటాస్, క్రియేటర్స్, ప్లాంట్, డ్రాయింగ్స్, క్రియేటర్స్, ఫిక్చర్స్, ప్లాంట్, స్టాక్ ఇన్ ట్రేడ్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, డేటాస్, క్యాష్ ఇన్ హ్యాండ్. అండ్ ఐ థింక్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ది టర్మ్స్, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. సో ఓకే, ఇప్పుడు మనం రెండింటిని మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్లో మెన్షన్ చేద్దాం. ఫస్ట్ అసెట్ సైడ్ రికార్డ్ చేద్దాం, ఎందుకంటే అసెట్ సైడే మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టర్మ్స్. యా, ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది. సో ఓపెనింగ్ అంటే బిగినింగ్లో ఎంత ఉంది? సో ఇది బిగినింగ్ బ్యాలెన్స్ అనమాట, 1250. తర్వాత క్లోజింగ్లో కూడా ఉందా లేదా అని మీరు చూసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఉందో లేదో చూసుకోవాలి. సో ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇక్కడ ఉంది చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్ 1150 ఉంది. దాన్ని మీరు ఇక్కడ 31 March 2020 కాలంలో రికార్డ్ చేయాలి. తర్వాత ఏముందో చూద్దాం. క్యాష్ అట్ బ్యాంక్ కూడా మనం అసెట్ సైడ్ రాయాలి. క్యాష్ అట్ బ్యాంక్, సో క్యాష్ అట్ బ్యాంక్ ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఎంత ఉంది? 2000 ఉంది. అలాగే క్లోజింగ్లో 31 March ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి క్యాష్ అట్ బ్యాంక్. సో ఇక్కడ క్యాష్ అట్ బ్యాంక్ ఎక్కడ కానీ లేదు. సో లేదు కాబట్టి దాన్ని మనం సింగిల్ ఖాళీగా వదిలేస్తే చాలు అన్నమాట. సో ఓకే, ఎస్. తర్వాత ఏముందో చూద్దాం. స్టాక్ ఇన్ ట్రేడ్ కూడా అసెట్టే అవుతుంది. దాన్ని కూడా మీరు అసెట్ సైడే రాసుకోవాలి. స్టాక్ ఇన్ ట్రేడ్, సో అమౌంట్ ఎంతో వేసుకో మీరు చూడాలి. స్టాక్ ఇన్ ట్రేడ్ బిగినింగ్లో 7500 ఉంది. తర్వాత క్లోజింగ్లో ఏమైందో చూడాలి. స్టాక్ ఇన్ ట్రేడ్ ఇక్కడ ఉంది చూడండి, స్టాక్ ఇన్ ట్రేడ్ 14000 ఉంది క్లోజింగ్లో. దాన్ని ఇక్కడ రాసుకోవాలి మీరు. తర్వాత అసెట్ సైడ్ కిందకి ఏమైనా వచ్చేటివి ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఓకే, స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ ఫిక్చర్స్. సో ఫిక్చర్స్ కూడా అసెట్టే, అది పర్సనల్ ప్రాపర్టీ, అప్లయన్స్ అనమాట అది. సో ఓకే, ఫిక్చర్స్ ఓపెనింగ్లో ఉంది,
అట్ ది సేమ్ టైం క్లోజింగ్లో కూడా ఉంది. సో రెండు బ్యాలెన్స్ అక్కడ రికార్డ్ చేసుకోవాలి. ఓకే, ఫిక్చర్స్ ఫస్ట్ ఓపెనింగ్లో 350 ఉంది, తర్వాత 320 ఉంది. ఓకే కంప్లీటెడ్. తర్వాత ఏముందో చూద్దాం. తర్వాత సండే డేటాస్ ఉంది, డేటాస్ అందరికీ తెలుసు, అసెట్ సైడ్ కింద రాస్తాం మనం. సో రాసుకోవాలి సండే డేటాస్. సో అమౌంట్ ఎంత సండే డేటాస్ చూడండి, ఇక్కడ 9800 ఉంది. అట్ ది సేమ్ టైం క్లోజింగ్లో కూడా ఉందో లేదో చూసుకోవాలి. సో డేటాస్ ఇక్కడ 13300 ఉంది, 13300. సో కంప్లీటెడ్. తర్వాత అసెట్ కిందకి వచ్చేటివి రాసుకుందాం. ఫస్ట్ క్రెడిటర్స్ వచ్చేసి లైబిలిటీ సైడ్ వస్తుంది, మనం తర్వాత రికార్డ్ చేద్దాం. ఫస్ట్ ప్లాంట్ రికార్డ్ చేద్దాం. ఓకే, ప్లాంట్ ఓపెనింగ్లో ఉంది, క్లోజింగ్లో కూడా ఉంది. ఓకే, ప్లాంట్ ఓపెనింగ్లో 15100 ఉంది, క్లోజింగ్లో వచ్చేసి 18100 ఉంది. ఓకే, 18100 ఉంది. తర్వాత డ్రాయింగ్స్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను నేను డ్రాయింగ్స్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్లో రికార్డ్ చేయము. డ్రాయింగ్స్ అనేవి ఎక్కడ రికార్డ్ చేస్తామో అని అంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్లో, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్లో క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది, దాన్ని మనం క్యాపిటల్ అట్ ద ఎండ్ అంటాం. దాన్ని మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్లో తీసుకెళ్తాం. ఆ క్యాపిటల్ అట్ ద ఎండ్లోకి డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయాలి. దట్స్ ఇట్. ఇది ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో పొరపాటున డ్రాయింగ్స్ మీరు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్లో లయబిలిటీ సైడ్ కానీ అసెట్ సైడ్ కింద కానీ రాయకూడదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే, తర్వాత ఇక్కడన్నీ అయిపోయాయి. తర్వాత ఇంకా లయబిలిటీ సైడ్ వచ్చేటివి ఏమైనా ఉన్నాయో చూద్దాం. క్రెడిటర్స్ ఉంది, దాన్ని రికార్డ్ చేద్దాం. సండ్రీ క్రెడిటర్స్. సో అమౌంట్ ఎంత ఉంది, ఓపెనింగ్లో 9000 ఉంది. సో క్లోజింగ్లో కూడా క్రెడిటర్స్ ఉంది, 7500 ఉంది. సో తర్వాత ఇంకా లయబిలిటీ సైడ్ కింద వచ్చేటివి ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో ఏమీ లేవు. సో అన్నీ రికార్డ్ చేసాం. ఇంకొకటి ఉంది ఇక్కడ క్లోజింగ్లో 31 మార్చ్ 2020 బ్యాలెన్సెస్లో లయబిలిటీ సైడ్ కింద వచ్చేది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. సో ఓకే, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, మీరు ఏం లేదా నిలిపోకండి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఓపెనింగ్ ఏం లేదు కాబట్టి డాష్ పెట్టుకోండి. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 3600. దట్స్ ఇట్. అన్నీ మనం రికార్డ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ప్రీవియస్ మనం ఏ ప్రాసెస్ ఫాలో అయ్యేటోళ్ళం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ సైడ్ ఎక్కువ ఉందో కనుక్కోవాలి. సో ఏ సైడ్ అయితే ఎక్కువ వచ్చిందో ఆ అమౌంట్ని బోత్ సైడ్స్ ఈక్వల్ చేయాలి. ఏ సైడ్ అయితే తక్కువ వచ్చిందో దాన్ని ఎక్కువ వచ్చిన సైడ్ నుంచి లెస్ చేసి బ్యాలెన్స్ రాస్తాం. దట్స్ ఇట్. అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుంది. సో అసెట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ మనం అసెట్ సైడ్ అమౌంట్ ఎంత ఉందో కనుక్కుందాం. ఇక్కడ ఫస్ట్ అసెట్ సైడ్ 31 మార్చ్ 2020 కాలంలో ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1150 ప్లస్ 14000 ప్లస్ 320 ప్లస్ 13300 ప్లస్ 18100 46870. సో ఓకే, ఇదే బ్యాలెన్స్ని మీరు ఇక్కడ కూడా అప్లై చేయాలి, మెన్షన్ చేయాలి సేమ్ 46870. సో ఇప్పుడు ఫస్ట్ ఏప్రిల్ 2019 కాలంలో ఎంత అమౌంట్ ఉందో క్యాలిక్యులేట్ చేయండి. 1250 2000 7500 350 9800 15100 36000 వచ్చింది. సో 36000 ఇక్కడ రాయాలి. సో ఇక్కడ కూడా రాయాలి 36000. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఏ సైడ్ అయితే తక్కువ వచ్చిందో ఆ అమౌంట్ కనుక్కొని ఎక్కువ వచ్చిన దాంతో నుంచి లెస్ చేయాలి. ఓకే, ఎస్, ఇప్పుడు మనం లెస్ చేద్దాం. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు లయబిలిటీ సైడ్ ఉన్న 31 మార్చ్ 2020 ఉన్న అమౌంట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 7500 ప్లస్ 3600 11100 11100 అండ్ మైనస్
46,870 35,770 దాన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. తర్వాత అదే ప్రాసెస్లోనే లైబిలిటీస్ సైడ్ ఫస్ట్ ఏప్రిల్ 2019 కాలంలో ఎంత అమౌంట్ ఉంది, 9,000 ఉంది. ఆ 9,000ని 36,000లో నుంచి లెస్ చేయాలి, 27,000 వస్తుంది. ఆ 27,000ని ఇక్కడ రాసుకోవాలి. ఈ బ్యాలెన్సెస్ మనం ఏమంటాము, ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం, క్యాపిటల్ అట్ ద ఎండ్. దీన్నే మనం ఏమంటాం, బ్యాలెన్సింగ్ ఫిగర్ అని అంటాం అన్నమాట. సో ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అట్ ద ఎండ్ ఏదైతే వచ్చిందో దీన్ని మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్లోకి తీసుకెళ్ళాలి. సో ఓకే, ఎస్, ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏం రికవర్ చేస్తామని చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో, క్యాపిటల్ అట్ ద ఎండ్ ప్రిపేర్ అప్లై చేయాలి ఇక్కడ. సో ఓకే, ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. సో అది ఏంటి అని అంటే, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ లో ఫస్ట్ క్యాపిటల్ అట్ ద ఎండ్ మెన్షన్ చేయాలని చెప్పారు. ఇప్పుడు ఇక్కడేమో క్యాపిటల్ అట్ ద ఎండ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అని చెప్పాను. ఇక్కడ 2 ఉన్నాయి బ్యాలెన్సెస్, మనకు 2 బ్యాలెన్సెస్ ఉన్నాయి. రెండిట్లో ఇప్పుడు ఏది తీసుకోవాలి, ఓకే, ఏది తీసుకోవాలంటే చిన్న కామన్ సెన్స్ ఇక్కడ మనం యూజ్ చేయాలి. క్యాపిటల్ అట్ ద ఎండ్ అన్నాను కదా, ఇది ఎండ్ అవుతుందా? కాదు, ఎందుకు, అది బిగినింగ్ కదా, ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ కదా, బిగినింగ్ బ్యాలెన్స్. అది 31 మార్చ్ 2020 అనేది ఎండ్ అవుతుంది. సో ఎండ్ ఇది అవుతుంది కాబట్టి ఈ బ్యాలెన్స్ మనం తీసుకెళ్ళి అక్కడ మెన్షన్ చేస్తాం. దట్స్ ఇట్, సింపుల్, అంతే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. సో ఓకే, ఇప్పుడు మనం ఎంత మెన్షన్ చేయాలి ఇక్కడ, 35,770. అండ్ అలాగే ఈ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ చెప్పేటప్పుడే నేనేం చెప్పాను, ఇంకో పాయింట్, డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయాలి అని చెప్పాను. సో డ్రాయింగ్స్ మనం ప్రాబ్లంలో ఉన్నాయి, ఇక్కడ 5,900 ఉన్నాయి, దాన్ని మనం దీంతోకి యాడ్ చేయాలి, 5,900. సో ఓకే, యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని మనం అవుటర్ కాలంలో మెన్షన్ చేసుకుందాం. 35,770 + 5,900 = 41,670. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, అండ్ బిజినెస్లో, ఐ మీన్ ప్రాబ్లంలో క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఏమైనా ఉందా? మనకు ఎక్కడే కానీ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. సో ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం సింపుల్గా డాష్ పెట్టుకుందాం. ఓకే, అడిషనల్ క్యాపిటల్, సో ఏమి లేదు కాబట్టి దాన్ని మనం వదిలేయచ్చు. ఓకే, ఇచ్చింటే రాసుకోవాలి. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది, అదేంటి, క్యాపిటల్ అట్ ద బిగినింగ్. సో ఇది ప్రాబ్లంలో మనకి ఇచ్చారా లేదా చూసుకోవాలి. ప్రాబ్లంలో ఇచ్చారా మనకు, ఎక్కడే కానీ ప్రాబ్లంలో క్యాపిటల్ అట్ ద బిగినింగ్ అని మనకి ఇవ్వలేదు. సో లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను నేను, క్యాపిటల్ అట్ ద బిగినింగ్ అనేది మీకు ప్రాబ్లంలో ఇస్తాడు అని. వన్స్ ఒకవేళ ప్రాబ్లంలో ఇవ్వకుంటే ఏం చేయాలి సార్ అని అంటే, సింపుల్గా ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను కదా, సో అదేంటి, ఇక్కడ ఇదేమో ఎండ్గా తీసుకున్నాం, ఓకే, ఇదేమో ఎండ్గా తీసుకున్నాం కదా. ఫస్ట్ ఏప్రిల్ 2019 ఇది బిగినింగ్ కదా, స్టార్టింగ్ ఇది, అంటే మనం ఈ బ్యాలెన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇది బిగినింగ్ కాబట్టి మనం ఈ బిగినింగ్ కాబట్టి ఇది కూడా బిగినింగ్ క్యాపిటలే, ఈ క్యాపిటల్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 27,000 మనం అక్కడ లెస్ చేస్తే సరిపోతుంది. సో ఓకే, ఇక్కడ 27,000. ఇప్పుడు మనం ఏం చేయాలి, 41,670 లో నుంచి 27 తీసి వేస్తే మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది. 41,670 - 27,000, సో 14,670 వస్తుంది. ఓకే, 14,670 అనేది ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్,
దీన్ని నెట్ ప్రాఫిట్ అని కూడా అంటాం. ఓకే, ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ 14,670 ప్రాఫిట్గా ఎలా కంక్లూడ్ చేస్తున్నారు సార్ అని మీరు అనొచ్చు. సింపుల్, 41,670 కన్నా 27,000 అనేది చిన్నది. ఓకే, చిన్నది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ 41,670 కన్నా క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఎక్కువ ఉండింటే, 41,000 కన్నా ఎక్కువ ఉండింటే లాస్ వచ్చేది. దట్స్ ఇట్. ఓకే, ఇది ఈ ప్రాబ్లంకి వచ్చిన ప్రాఫిట్. ఇక్కడితో ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఓకే, ఇది ప్రాబ్లం నెంబర్ 1. దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, కామెంట్స్లో చెప్పండి, అక్కడి నుంచి మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లం చేద్దాం, ఇంకో 3-4 చేద్దాం, తర్వాత వేరే టాపిక్లో అయితే వెళ్దాం. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, ఒక సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, నౌ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఛానల్ 4 నాలెడ్జ్ ఛానల్. జై హింద్.